అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన పట్టుకుంటే లక్ష సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే ఇద్దరు కానిస్టేబుల్స్ చిన్న చర్చ జరిపి ఆల్ రైట్ అందరం స్టేషన్కి వెళదాం అక్కడ ఇన్స్పెక్టర్ చూసుకుంటారు అన్నారు అబ్దుల్ రజాక్ దొరికాడని బాషా అని అతను పట్టి ఇచ్చాడని బాద్షా కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాడని వెంటనే కమిషనర్కి ఫోన్ చేయండి సార్జెంటు అన్నాడు అబ్దుల్ రజాక్ నైట్ డ్యూటీలో ఉన్న సార్జెంట్తో సార్జంట్ రజాక్ని పరీక్షగా చూసి తల ఊపి టెలిఫోన్ తీశాడు అదంతా మీరు తర్వాత చేయవచ్చు నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి మా అమ్మాయికి ఒంట్లో బాగోలేదు అన్నాడు బాషా సారీ సార్ మాకు పై అధికారులు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మేము నడవాలి అన్నాడు సార్జెంట్ అంటే అడిగాడు బాషా అబ్దుల్ రజాక్ పట్టుబడితే రజాక్ని పట్టుకున్న వాళ్ళని పోలీస్ స్టేషన్లో అట్టేపెట్టి పోలీస్ కమిషనర్కి టెలిఫోన్ చేసి ఆ వార్త తెలియచేయమని స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ అని సార్జెంట్ రిసీవర్ తీసి కమిషనర్కి ఫోన్ చేశాడు కమిషనర్ ఏమన్నారు అడిగాడు బాషా సార్జంటు రిసీవర్ కింద పెట్టగానే బాద్షాని స్టేషన్లోనే అట్టి పెట్టమని గాయపడైన డ్రైవర్ని పోలీస్ బందోబస్తుతో ఆసుపత్రికి పంపించమని రజాక్ ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్ళనివ్వమని అబ్దుల్ రజాక్ ఏం చెప్పినా ఎందుకు అని అడగకుండా అతను చెప్పినట్లు చేయమని చెప్పారు అన్నాడు సార్జెంట్ వాట్ ఇస్ దిస్ ఏదో మోసం ఉంది మీరు కమిషనర్తో మాట్లాడి ఉండరు రజాక్ ఆదేశాలను పాటించమని కమిషనర్ మీకు ఎందుకు చెబుతారు అన్నాడు బాషా ఇందులో మోసం ఏమీ లేదు నేను కమిషనర్ ఇంటికే ఫోన్ చేశాను కమిషనర్ గొంతు గుర్తుపట్టాను అని రజాక్ వైపు తిరిగి మీరు ఎక్కడికైనా వెళ్ళాలా అడిగాడు ముందు మీ టెలిఫోన్ ఉపయోగించాలి అని డైరెక్టరీ తీసి హకీం స్టోర్ నెంబర్ చూసి తిప్పి హలో అన్నాడు అవతల హకీం గొంతు వినబడింది సరిగ్గా బాషా గొంతులాగా మార్చి నేను బాషాని అన్నాడు రజాక్ చాలాసేపటి నుంచి కాచుకుని ఉన్నాను అన్నాడు హకీం అవతలి నుంచి మన ప్లాను మార్చవలసి వచ్చింది హకీం ఆ గదిలో ఉన్న ఫైల్స్ కావాలి ఎలా వస్తాయి లోపల వాళ్ళు ఉన్నారు కదా రానిస్తారా మనల్ని రానివ్వరు నిజమే కానీ రజాక్ని లోపలికి రానిస్తారు వాళ్ళు కాసేపట్లో రజాక్ వస్తాడు రజాక్ని వెళ్ళనివ్వు ఆ కాగితాలు తీసుకుని వస్తాడు అని చెప్పి టెలిఫోన్ పెట్టేశాడు తర్వాత సాజెంటు వైపు తిరిగి నేను అర్జెంటుగా వెళ్ళాలి మళ్ళీ వస్తాను అరగంటలో కమిషనర్ని ఇక్కడే ఉండమను అని రజాక్ వెళ్ళిపోతుండగా బాద్షా అరుస్తున్నాడు రజాకు హంతకుడు అతని వెళ్ళనివ్వద్దు అంటూ సాధ్యంటూ నవ్వుతూ చూస్తున్నాడు నీకు బాద్షాకి మళ్ళీ స్నేహం అయిందన్నమాట రజాక్ నవ్వుతూ తల ఊపాడు అవును ఎంతైనా మనం మనం ఒకటి ఏనాటికైనా పరిస్తాను వెళ్ళిపోయేవాళ్ళం నువ్వు ఆ గదిలోనికి ఎలా వెళ్తావు ఎలా వస్తావు అడిగాడు హకీం సులభం ఆ స్వరాజ్యరావుకి నా మీద చాలా నమ్మకం నేను ఫోన్ చేస్తాను అని గదిలో ఉన్న ఎక్స్టెన్షన్ ఫోన్ తీశాడు నేను రజాక్ని మీతో మాట్లాడాలి తలుపు తెరవండి అని టెలిఫోన్ పెట్టేశాడు తర్వాత హకీం వైపు తిరిగి నువ్వు కాక ఇంకా ఎంతమంది ఉన్నారు ఇక్కడ అడిగాడు రజాక్ ఇంకెవరూ లేరు అన్నాడు హకీం పర్వాలేదులే పద అని హకీం వెనక్కి తిరగ్గానే రజాక్ పిడికిలి బిగించి హకీంని బలం కొద్దీ తల మీద కొట్టాడు హకీం కుప్పగా కింద పడిపోయాడు వెంటనే గది అంతా వెతికి తాళం తెచ్చి హకీంని కాళ్ళు చేతులు గట్టిగా కట్టేశాడు తర్వాత రాజు స్వరాజ్యరావు బంధించబడిన గది వైపు వెళ్ళాడు వాట్ ఈస్ దిస్ సార్జెంట్ అంత కూడా ఆయన రజాక్ని వెళ్లనివ్వటమేమిటి నన్ను ఇక్కడ పోలీస్ స్టేషన్లో అట్టే అట్టేపెట్టడమేమిటి అరిచాడు బాషా అంతలో కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ ఇంకొక నలుగురు సీనియర్ పోలీసు ఉద్యోగులు లోపలికి వచ్చారు అంతా కాసేపట్లో మీకు తెలుస్తుంది అని కమిషనర్ కూర్చున్నాడు సరిగ్గా పది నిమిషాల తర్వాత ఐజీఎఫ్ పోలీస్ హోం మంత్రి వచ్చారు బాద్షా ఆశ్చర్యంతో చూస్తున్నాడు అతనికి ఏమీ అర్థం కావటం లేదు నన్ను మీరు ఇలా పోలీస్ స్టేషన్లో డిటైన్ చేయటానికి కారణం కనిపించటం లేదు అసలు మీకేం హక్కు ఉంది అని అడిగాడు బాషా బాద్షా ఆ ప్రశ్న అడుగుతుండగా రజాక్ రజాక్ వెనక రాజు స్వరాజ్యరావు కొన్ని ఫైల్స్ పట్టుకుని పోలీస్ స్టేషన్కి వచ్చారు స్వరాజ్యరావుని రాజుని తన ఫైల్స్ని చూడగానే బాషా మొహం పాలిపోయింది రజాక్ని చూడగానే అందరూ పోలీస్ ఆఫీసర్లు హోంమంత్రి లేచి నిలుచున్నారు హోంమంత్రి రజాక్కి చేయి అందించి కంగ్రాచులేషన్స్ సాధించారన్నమాట అన్నాడు రజాక్ హోంమంత్రి చేయి అందుకుని షేకాండ్ ఇచ్చి ఇవిగో ఈ ఫైల్స్లో బాషా గూఢచారుల జాబితా వాళ్ళు చేసిన ద్రోహాల వివరాలు చెయ్యనున్న దేశ విద్రోహక చర్యల వివరాలు అన్నీ ఉన్నాయి అన్నాడు బాషా మొహం ఎర్రనైంది వాట్ ఈజ్ దిస్ అడిగాడు వణుకుతున్న స్వరంతో అబ్దుల్ రజాక్ అనే ఇతను అబ్దుల్ రజాక్ కాదు ఈయన పేరు యుగంధర్ అన్నాడు హోంమంత్రి యుగంధర్ నవ్వాడు బాషా నువ్వు ఈ దేశంలో పుట్టి ఈ దేశం తిండి తిని ఈ దేశానికి ద్రోహం తలపెట్టావు జాతి మత భేదాలు కుల భేదాలు లేని రాజ్యాంగం అనేది భారతదేశం నీకేం ద్రోహం చేసిందని నువ్వు పరిస్థాన్ గూఢచారిగా ఈ దేశంలో వ్యవహరించావో నాకు అర్థం కావటం లేదు నీకున్న డబ్బు నీకున్న హోదా పరపతి ఉపయోగించి ఎన్నెన్ని దేశ చర్యలు చేశావో ఈ ఫైల్స్ చూస్తే తెలుస్తుంది నువ్వు పరిస్థాన్ గూఢచారిగా సంచరిస్తున్నావని స్పెషల్ బ్రాంచ్ ఉద్యోగులు చాలా కాలం నుంచి అనుమానిస్తున్నారు ఎటువంటి సాక్ష్యము దొరకలేదు వాళ్ళకి స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ నన్ను కలుసుకుని తన అనుమానం నాకు చెప్పాడు నిన్ను పట్టుకోవాలంటే మామూలు పద్ధతిలో దర్యాప్తు చేసి ప్రయోజనం లేదని నీ ముఠాలో చేరాలని అలా చేరాలంటే నీకు పూర్తి నమ్మకం కలగాలని చెప్పి దానికి ఒక పథకం ఆలోచించాను దేశ నాయకులని నువ్వు హత్య చేయించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అనుమానం కలిగింది స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకి అందువల్ల మా పథకాన్ని వెంటనే అమలు పరిచేందుకు హోంమంత్రి అనుమతిచ్చారు అబ్దుల్ రజాక్ పేరున నన్ను అరెస్ట్ చేశారు అంతకు ముందే ఇన్స్పెక్టర్ రావు లంచాలు పుచ్చుకున్న కారణంగా అతన్ని సర్వీస్లోంచి తీసేస్తున్నట్లు వార్తాపత్రికల్లో ప్రకటించారు అబ్దుల్ రజాక్గా నన్ను విచారణ చేసే రోజున నీ కుమార్తె నజీంని కోర్టుకు తీసుకురమ్మని నీ స్నేహితుడైన మెజిస్ట్రేట్ని కోరాము నేను కోర్టులోంచి పారిపోవటం పోలీస్ కానిస్టేబుల్ని పిస్తోల్తో కాల్చటము అంతా నాటకం రక్తం కారినట్లు కూడా ఎర్ర రంగు ద్రవం ఉన్న సీసా తొడలో పెట్టుకుని సరిగ్గా సమయానికి తొడలోంచి ఆ ద్రవాన్ని వలకపోసుకున్నాడు ఆ కానిస్టేబుల్ ఆ కానిస్టేబుల్ చనిపోయిన వార్త కూడా అబద్ధం పోలీసులు నన్ను వెంటాడటం నేను చివరికి హెరాల్డ్ కారులో వస్తున్న అతన్ని చంపినట్లు చేసినది కూడా నటనే ఆ కారులో వచ్చిన మనిషి నా అసిస్టెంట్ రాజు ఇంత నాటకం ఆడితే కానీ నువ్వు నన్ను నమ్మవని నీ నీ కూటంలో చేర్చుకోవని ఇంత పెద్ద పథకం వేయవలసి వచ్చింది ఇదంతా నేను ఒంటరిగా చేయడానికి హోంమంత్రి నిరాకరించారు నాకు ఎవరైనా అవసరమైతే సహాయానికి ఉపయోగించాలని స్వరాజ్యరావుని హోటల్కి పంపి ఆయన నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చినట్లు నాటకం ఆడాము ఎటొచ్చి మేము అనుకోనిది రాజుని నువ్వు పట్టుకోవటం రాజు మమ్మల్ని ఎక్కడ దాచినది తెలుసుకుని పోలీసులతో వచ్చి మమ్మల్ని విడిపించాలని అనుకున్నాము రాజును కూడా నువ్వు పట్టుకుని బంధించేటప్పటికీ మేము ఎక్కడ నిర్బంధించబడినది పోలీసులకి తెలియలేదు మాకై మేము నీ చెరలోంచి తప్పించుకోవలసి వచ్చింది అన్నాడు యుగంధర్ బాద్షా యుగంధర్ని ఆశ్చర్యంతో చూస్తూ ఇంకా ఇప్పటికీ నమ్మలేకుండా ఉన్నాను మీరే యుగంధర్ అని పరిస్థాన్ నుంచి వచ్చిన మనిషి నన్ను హెచ్చరించాడు యుగంధర్ నుంచి ప్రమాదం వస్తుందని నేను ఎలా అనుకోను యుగంధరే నా చెరలో ఉన్నాడని అన్నాడు యుగంధర్ నవ్వి వెంటనే నన్ను ఇన్స్పెక్టర్ స్వరాజ్రావుని రాజుని చంపించి ఉండేవాడివి అవునా అన్నాడు బాషా రెండు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండిపోయాడు తర్వాత గొంతు సవరించుకుని నేను క్షమాపణలు చెప్పుకోవటం లేదు చెప్పుకుని ప్రయోజనం కూడా లేదు కనికరం చూపించమని అడగను అడిగి ప్రయోజనం లేదు నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను నా కుమార్తె నజీమ్ని ఏం చేస్తారు అన్నాడు నువ్వు చేసిన ఈ దేశ విద్రోహక చర్యలతో నజీంకి ఎటువంటి సంబంధం లేదని నాకు తెలుసు కనుక నీ కుమార్తె నజీమ్కి ఎటువంటి హాని జరగదు ఆ విషయంలో నువ్వు చింతించవలసిన అవసరం లేదు నజీమ్ని కుమార్తె అయినంత మాత్రాన ఆమెని ఎందుకు శిక్షిస్తాము అన్నాడు యుగంధర్ యుగంధర్ ఇంకొక చిన్న కోరిక నా కుమార్తె నజీం మీ అసిస్టెంట్ రాజుని నిజంగా ప్రేమించింది అతన్ని పెళ్లి చేసుకోవటానికి నా అనుమతి కోరింది నేను అప్పుడు నిరాకరించాను ఇప్పుడు నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు వాళ్ళిద్దరినీ అని చటుక్కున ఆగిపోయి రాజు నజీం మీద చూపించిన ఆపేక్ష కూడా నాటకం అయితే తప్ప అన్నాడు నీరసంగా ఏమో ఒక్కొక్కప్పుడు లేని ఆపేక్ష నటించినా తర్వాత అది నిజమైన ఆపేక్ష కింద మారవచ్చును ఆ విషయం రాజుకి నజీంకి వదిలేద్దాం అన్నాడు యుగంధర్ నజీం ఏడుస్తోంది రాజు నజీం తల నిమిరాడు నజీం నజీం అంటున్నాడు నీళ్లతో నిండిన కళ్ళని పైకి ఎత్తింది నాన్నగారు దేశద్రోహులని ఆయనకి మరణశిక్ష విధిస్తారని వింటుంటేనే గుండె బద్దలవుతుంది రాజు నువ్వు నాన్నగారిని పట్టుకోవటానికి నా మీద అంత ప్రేమ ప్రదర్శించావని తలుచుకుంటూ ఉంటే నేను నీపై చూపించిన ప్రేమ గురించి ఆలోచిస్తుంటేనే సిగ్గుతో నా వాళ్ళు ముడుచుకుపోతుంది అన్నది ఏడుస్తూ నజీం నజీం నా మాట నమ్ము నీ మీద ఆ ప్రేమ అంతా నటన కాదు అన్నాడు రాజు ఆప్యాయంగా నటన కాదా నిజంగానే నన్ను ప్రేమించావా అవును నువ్వంటే నాకు తెలియనంత ఇష్టం ఏర్పడింది నజీం అయినా మీ నాన్నగారు కోరినట్లు నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి వీలు లేదు నజీం మొహం వాడిపోయింది నన్ను సంతృప్తి అలా చెప్పారు కదూ ప్రేమిస్తున్నానని రాజు ఆమె నోటికి చెయ్యి అడ్డుపెట్టి ప్లీజ్ అలా అనుకు నా వృత్తి కారణంగా నేను పెళ్లి చేసుకోలేను చేసుకోను కూడా అంత మాత్రాన మన స్నేహం పోనవసరం లేదు నీ మీద నా ప్రేమ కూడా పోదు అన్నాడు నజీం ఏడుస్తోంది నజీం ఇంకొక చిన్న సలహా మీ నాన్నగారు మన దేశానికి చేసిన ద్రోహానికి పరిహారంగా నువ్వు ఏమైనా చెయ్యాలి ఏం చెయ్యను ఏం చేయమంటే అది చేస్తాను అన్నదామె నువ్వు యుగంధర్కి అసిస్టెంట్గా చేరు పరిస్థాన్ గూఢచారుల్ని పట్టుకోవటంలో మాకు ప్రభుత్వానికి సహాయపడు ఆ విధంగా నాకు దగ్గరగాను ఉంటావు అన్నాడు రాజు మరి యుగంధర్ గారు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారు నేను ఒప్పిస్తాను అన్నాడు రాజు నజీమ్ ఏడుస్తూ రాజు ఒళ్ళో తలపెట్టుకున్నది సమాప్తం కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల పట్టుకుంటే లక్ష సమాప్తం ఈ నవల వింటున్నప్పుడు రజాక్ యుగంధర్ అయి ఉంటాడు అని ఎవరికైనా అనిపించిందా నాకైతే అస్సలు డౌట్ రాలేదండి లాస్ట్ వరకు ఈ నవల మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న